తలరాతలు రాసే బ్రహ్మదేవుడు ఆ యువకుడి రాత గిట్లెందుకు రాసిండు? నవమాసాలు మోసిన తల్లి నాకు ఈ పాడు జన్మనిచ్చి పుడంపై ఎందుకు వదిలి తానెందుకు తనువు చాలించిందంటూ ఓ వింత వ్యాధితో బాధపడుతూ క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవోత్సవంలా కాలాన్ని నెట్టుకొస్తున్న ఆ యువకుడి వింత ఘటనపై ప్రత్యేక కథనం. ఈ బాబుకు తల్లిదండ్రులు లేరు, చచ్చిపోతే ఒకరు తెచ్చుకున్నారు, తెచ్చుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయినరు అనాదిగా. ఆ తెచ్చుకున్న ఆమె తల్లికి కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఆమె సాదుకున్నది 15 సంవత్సరాలే, 21 సంవత్సరం ఉంటాడు బాబు. ఆ బాబుకు మందులు పెట్టిస్తామంటే కొన్ని ఖర్చు అయినాయి, అప్పులు అయినాయి. మళ్ళీ అంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు ఊళ్ళో యజమానులు. మళ్ళా మంత్రి సిద్ధిపడదావు కానీ లేస్తే కూడా వాళ్ళు గాంధీ పంపిస్తామంటే ఆమె భయపట్టింది. ఆమె 80 సంవత్సరాలకు ఉన్నది ముసలవ్వ. ఆమె పట్టించుకోలే, ఆమెకు చుట్టాలు గిట్టే ఎవరు దగ్గరికి తీసుకోలే, ఎవరు లేరు ఆమెకు కూడా. ఆమె గాంధీ పంపిస్తే కూడా ఆడ కూడా ఎవరు సరిత పట్టించుకోలేదు. ఆమె భయపట్టి ఆమె కాళ్ళు చేతులు వానికి భయపట్టి ఇంటికి తీసుకొని వచ్చింది. మా ఇంట్లో పక్కింట్లో ఉంచుకున్నాం మేము, వేరేటోళ్ళం మేము కూడా. వాళ్ళకు చుట్టాలం కాము, మేము పట్టించుకున్నాం, మా రూమ్లు వేసుకున్నాం. వాళ్ళకి ఎవరన్నా మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఎవరు వార్డ్ మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ పట్టించుకొని దయచేసి పిల్లగాని ఒక్కసారి చూసిపోయి దయచేసి మాట్లాడి ఆ పిల్లగానికి ఏమన్నా సాయం చేస్తారా, దవాఖానలో చూపిస్తారా, ఏం చేస్తారో మీ దయ జర మన్నించి చూడు ఒక్కసారి వచ్చి. ఆమెకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందని 6 నెలలకొని చూపించుతుంటే ఎవరు ఏడికి దొరకకపోయినా ఎవరు సరిగ్గా చెప్పలేరు సారు. ఇక ఇప్పుడు గాంధీకి తీసుకుపోయినా, సర్కారు దవాఖానలకు తీసుకుపోయినా, సర్కారు దవాఖానకు తీసుకుపోతే గాంధీకి తీసుకుపోమన్నారు. నేను గాంధీకి శాతగాని మనిషిని, ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, నేను పెద్ద మనిషిని. అందుగురించనే మళ్ళీ తీసుకొని వచ్చిన నేను, నాకు ఎవరు ఆదుకునేటోళ్ళు లేరని చెప్పి. నన్ను ఎక్కడికైనా తీసుకుపో, నేను ఇప్పుడు 80 ఏళ్ళకు ఉన్నా. ఇక నా నుంచి కాకనే తీపి తింపి ఇది చేసుకొచ్చిన తండ్రి. మరి ఇక వానికి ఏమన్నా మీరు దయచేసి వానికి ఏమన్నా సహకారం చేస్తే మీ దయ. నేను తల్లిదండ్రి లేని పిల్లగాడని నేను నన్ను జాతడు అని చెప్పి నేను చేపట్టి ఇన్ని ఎద్దులు అని చూపించిన అప్పు అంశమో చేసి ఎక్కడో ఈడ ఆడ అడిగి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే అది తగ్గుతలేదు. లాస్ట్కు సర్కారు దవాఖానకు తీసుకుపోతే ఈడ గడ్డలుంటే తీసిండ్రు. అది రిపోర్ట్ వచ్చినాక టీపీ బీమారి అని అన్నారు. లాస్ట్కు గాంధీకి తీసుకుపోతే లివర్కు నీరు వచ్చింది అని అన్నారు సారు. ఏమన్నా హాస్పిటల్కి తీసుకుపోయి చూపించి మమ్మల్ని కాపాడుకోండి తండ్రి గంతే.
మా ఇంట్లోకి రాయికుంటాను వీళ్ళు. ఈ పిల్లగాన్ని అమ్మ సాదుకుంటుంది. ఆయనకు తల్లిదండ్రి ఎవరు లేరు. తల్లిదండ్రి చచ్చిపోయినరు. ఈయనని మొన్నటిదాకా టైఫాయిడ్ జ్వరం అని చెప్పిర్రు మా ఇంట్లోకి వచ్చినప్పుడు. టైఫాయిడ్ జ్వరం అంటే అమ్మ అన్ని దవాఖాన్లలో చూపించింది. సిద్దిపేటకి తీసుకుపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీకి రాసి ఇచ్చిర్రు. గాంధీకి రాసిస్తే ఈ అమ్మ ఏజ్ మీద ఉన్నది కాబట్టి నేను అంత దూరం పోను సార్ ఇక్కడనే చేయండ్రంటే ఎవరు ఆదుకోలేరు, పట్టించుకోలేరు. ఆ అమ్మ మళ్ళీ నేను ఎక్కడ తీసుకుపోవాలని ఏడ్చింది. వాళ్ళ చుట్టాలని అందరిని అడిగింది. ఎవరిని అడిగినా మేము వేసుకోమా అన్నారు. మేమేమి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళం మేము కాల్ చేసి ఈ అమ్మని ఇంటికి తీసుకొచ్చినాం. ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు ఎవ్వరు ఆదుకుంటలేరు. ఈ బాబుని నన్న హాస్పిటల్లో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా కానీ ఈ పిల్ల కానీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి ఆదుకుంటారని కోరుకుంటున్నాను. ఆ పిల్లగానికి ఎవరన్నా ముందుకు వచ్చి ఆ పిల్లగాన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలని జర మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.